ఫిల్లిడియా బాబాయ్ ఇది ఇండో పసిఫిక్ పగడపు దిబ్బలపై కనిపించే రంగురంగులుగా ఉండే అద్భుతమైన జీవి. ఈ జీవి శరీరంపై మొత్తం తెల్లని మచ్చలు, నల్లని వలయాలు, మధ్యలో బ్లాక్ కలర్ లో రింగు రింగుల వలయాలు ఉంటాయి. ఇది కేవలం 2.7 ఇంచులు మాత్రమే ఉంటుంది. ఇవి చూడడానికి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి. ఇవి సముద్రంలో 45 మీటర్ల లోతులో నివసిస్తాయి. ఇవి సముద్రంలోని ఆల్గే, స్పాంజెస్ వంటిని ఆహారంగా తింటాయి. ఈ జీవి ఆస్ట్రేలియాలోని లయన్ ఐలాండ్స్ లో, సౌత్ కొరియాలో, అలాగే పాపవ్ న్యూ గినియాలో, ఇండోనేషియాలోని కొమడో నేషనల్ పార్క్ లో కనుక్కున్నారు. రెయిన్బో బర్డ్ టౌకాన్. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే ఇది ఒక అందమైన యూనిక్ బర్డ్. ఈ పక్షిని చూసినప్పుడు నిజమైన పక్షిలా కాకుండా ఒక కార్టూన్ క్యారెక్టర్ లా కనిపిస్తుంది. చిన్నపిల్లల యొక్క కార్టూన్స్ ఈ బర్డ్ ని ఇన్స్పైర్ చేసుకునే డిజైన్ చేశారు. ఈ పక్షికి పొడవైన మరియు కలర్ఫుల్ ముక్కు ఉంటుంది. ఈ పక్షి యొక్క అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పక్షి అందమైన గొంతుతో రాగాలు తీస్తుంది కూడా. వీటి యొక్క గొంతుని విన్నప్పుడు మీరు నిజంగా ప్రకృతిలో లీనమైపోతారు. అందుకోసమే ప్రపంచంలో చాలా మందికి ఈ పక్షి అంటే చాలా ఇష్టం. ఇవి ఎక్కువగా చెట్లపై ఫ్రూట్స్ ని తింటాయి. ఈ అందమైన పక్షులు మెక్సికో, వెనిజులా మరియు కొలంబియా రెయిన్ ఫారెస్ట్ లో ఎక్కువగా ఉంటాయి. ఈ అందమైన పక్షి యొక్క ధర 5,60,000 రూపాయలు. కిల్లర్ టంగ్ లిజార్డ్. ఆకస్మికంగా దాడి చేసే జంతువులలో ఈ కిల్లర్ టంగ్ లిజార్డ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఇది తాను వేటాడే జీవులను కొన్ని మైక్రో సెకండ్స్ లోనే బంధిస్తుంది. ఇది తన నాలుకని తన పూర్తి శరీరం కన్నా రెండింతలు పొడవు పెంచి దాడి చేస్తుంది. ఇది 2,500 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో అకస్మాత్తుగా దాడి చేస్తుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు రికార్డ్ అయిన అత్యంత మెరుపు దాడి జంతువులలో మరియు పక్షులలో ఇదే మొదటి స్థానంలో ఉంది. ఒకవేళ దీని యొక్క నాలుక అటాక్ చేసే స్పీడ్ ని స్పైటర్ జెట్ విమానాలతో పోల్చుకుంటే ఈ కిల్లర్ టంగే 4 ఇంతలు అత్యంత వేగవంతమైనది. జైన్ ట్రావెల్లీ ఫిష్. సముద్రంపైకి చేపలను వేటాడడం కోసం వచ్చే పక్షులు అకస్మాత్తుగా చేపలను వేటాడటంకు బదులుగా స్వయంగా ఈ జైన్ ట్రావెల్లీ ఫిష్ యొక్క వేటలో చిక్కుకుపోతాయి. అవును ఫ్రెండ్స్, నిజంగా ఈ చేప సముద్రంలో తేలియాడుతున్న పక్షులను వేటాడేస్తుంది. ఈ చేప ఎంత ఇంటెలిజెంట్ అంటే ఇది నీటి క్రింది నుంచి ఆకాశంలో ఎగురుతున్న పక్షుల యొక్క స్పీడ్ మరియు లొకేషన్ ని ఎగ్జాక్ట్ గా ట్రాక్ చేస్తాయి. ఆ తర్వాత పర్ఫెక్ట్ టైమింగ్ తో పక్షి గుర్తుపట్టకుండా దాడి చేస్తుంది. బ్లాక్ బ్యాక్డ్ కింగ్ ఫిషర్. ఫ్రెండ్స్, మీరు చాలా కార్టూన్స్ లో కలర్ఫుల్ గా కనిపించే అమేజింగ్ బర్డ్స్ ని చూసి ఉంటారు. కానీ మనం చూసే కార్టూన్స్ లో కన్నా చాలా అందమైన పక్షులు భూమిపైన జీవిస్తున్నాయంటే మీరు ఆశ్చర్యపోక మానరు. ఈ వీడియోలో కనిపిస్తున్న బ్లాక్ బ్యాక్డ్ కింగ్ ఫిషర్ చాలా అరుదైన కలర్ఫుల్ బర్డ్. అంతేకాకుండా ఈ పక్షి యొక్క కాళ్ళు మరియు ముక్కు కూడా చాలా అందంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా చిన్న చిన్న చేపలను, క్రిమికీటకాలను తింటాయి. ఎప్పుడైతే ఈ పక్షుల పైన సన్ లైట్ పడుతుందో అప్పుడు ఇంకా కలర్ఫుల్ గా దీని యొక్క కలర్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. గ్లాస్ క్యాట్ ఫిష్. ఈ వీడియోలో కనిపిస్తున్న బ్యూటిఫుల్ ఫిష్ ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటుంది. చాలా అందంగా కనిపించే ఈ జాతి చేపలు ఎక్కువగా మంచినీటిలో నివసిస్తుంటాయి. దీని మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది అన్రియల్ గా కనిపిస్తుంది. దీని పూర్తి బాడీ ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఈ చేప యొక్క ఫుల్ బాడీ ఒక క్రిస్టల్ గ్లాస్ వలే ఉండి దీని లోపల ఉన్న ముళ్ళు మాత్రమే కనిపిస్తాయి. ఈ చేపను మీరు చేతిలో పట్టుకొని దాని బాడీలోకి తొంగి చూసినప్పుడు ఇటువైపు నుంచి చూస్తే అవతలి వైపు ఏమి ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. ఈ క్యాట్ ఫిష్ రియల్లీ అమేజింగ్. సైడ్ విండర్ స్నేక్. ఫ్రెండ్స్, ఈ పాము గంటకు 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ పాములు విచిత్రంగా తమ వేట జంతువులను పట్టుకోవడానికి వాటిని వెంబడించవు. తాను ఉన్న ప్లేస్ లోనే దాక్కొని మాటు వేసి కూర్చుంటుంది. దీనికోసం ముందుగా ఇవి తన వేట జంతువుని టార్గెట్ చేసి దాన్ని వేటాడటానికి పర్ఫెక్ట్ గా ఉన్న ప్లేస్ ని ఎంచుకొని ఆ జంతువు రాకకై వేచి చూస్తుంది. ఆ తర్వాత దాని పూర్తి బాడీని అటు ఇటు ఊపుతూ పూర్తిగా ఇసుకలోకి మాయమైపోతుంది. ఇక బయట ఏమైనా మిగిలి ఉన్నాయి అంటే అవి దాని కళ్ళు తప్ప ఏమీ కనిపించవు. ఎక్కువగా ఎడారి బల్లులు ఈ పాము యొక్క ట్రాప్ లో చిక్కుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బల్లి తన దగ్గరకు వస్తుందో అప్పుడు ఈ పాము మెరుపు వేగంతో దాడి చేస్తుంది. నిజంగా ఈ పాము వేటాడే తీరు అన్బిలీవబుల్. అస్సాసిన్ బగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న ఇన్సెక్ట్ చూడడానికి భయంకరంగానే కాకుండా దీని యొక్క యాక్టివిటీస్ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ఇవి తనకన్నా పెద్ద సైజులో గల కీటకాలపై దాడి చేసి రక్తాన్ని పీల్చుకుంటాయి. ఈ ఇన్సెక్ట్స్ ఎక్కువగా రాత్రి వేళల్లో దాడి చేసి డే టైమ్ లో చెట్లపై పడుకుంటాయి. మాండరిన్ డక్. ఫ్రెండ్స్, మీరు బాతులను చూసి ఉంటారు, కానీ ఈ వీడియోలో చూస్తున్న ఈ వింత బాతుని మీరు చూసి ఉండకపోవచ్చు. ఈ బాతు చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈ బాతు శరీరం అంతా మల్టీ కలర్స్ ని కలిగి ఉంటుంది. ఇవి ఎక్కువగా అడవుల్లో జీవిస్తూ ఉంటాయి.
వీటి యొక్క షేప్ నార్మల్ బాతులనే పోలి ఉంటాయి కానీ ఇవి చెట్టుపైన తమ గూడును నిర్మించుకునే వింత బాతులు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సెప్టెంబర్ మరియు జూలై నెలల్లో ఈ బాతుల యొక్క కలర్ ఇంకా బ్రైట్ గా అట్రాక్టివ్ గా మారిపోతాయి ద లాంప్రేస్ ఫ్రెండ్స్ ఈ చేపని చూస్తే ఎవరైనా సరే భయపడిపోతారు ఎందుకంటే దాని నోటి నిండా కేవలం దంతాలే ఉంటాయి మరియు ఈ దంతాలు కూడా చాలా ప్రమాదకరమైనవి ఒకవేళ ఏదైనా జీవి దీనితో పోటిపడి ఓడించాలని అనుకుంటే వాటిని గనుక ఇది పట్టుకుందంటే ఇక ఆ జీవి యొక్క చావు ఖాయం నార్త్ అమెరికాలోని గ్రేట్ లేక్స్ లోని జీవులన్నిటికీ కూడా ప్రమాదకరంగా మారింది ఈ చేప చాలా ప్రాచీనమైనది ఈ భూమిపైన 360 మిలియన్ల సంవత్సరాల క్రితం నుండి ఈ చేపలు ఉన్నాయట డిస్క్ ఆకారంలో ఉండే దీని నోరు ఏ జీవినైనా పట్టేసుకొని వాటి శరీరంలోకి వీటి యొక్క దంతాలు గుచ్చి లోతైన గాయం చేస్తుంది ఈ చేప ఆ జీవిని తినదు గాని వాటి శరీరానికి రంధ్రం చేసి రక్తాన్ని పీల్చేస్తుంది కానీ ఆ జీవి మాత్రం లోతైన గాయాల వల్ల విలవిలలాడుతూ చనిపోతాయి ఈ చేప నిజంగా ఒక సైకో కిల్లర్ లాంటిది క్రినోయిడ్స్ ఫ్రెండ్స్ మీరందరూ స్టార్ ఫిష్ ని చూసి ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా ఈ వీడియోలో కనిపిస్తున్న అద్భుతంగా కనిపించే అందమైన జీవిని చూశారా ఇది ఎక్కువగా సముద్రాల్లో నివసిస్తుంది ఫస్ట్ టైం చూసినప్పుడు దీన్ని సముద్రపు చెట్టు అని అనుకుంటారు కానీ ఇది ఒక సముద్రపు జీవి ఈ వింత జీవి యొక్క 600 ఉపజాతులు ఉన్నాయి ఎక్కువగా సముద్రంలో ఈ క్రినోయిడ్స్ ఈదుకుంటూనే ఉంటాయి వీటి స్విమ్మింగ్ చేసే టెక్నిక్ కూడా చాలా అమేజింగ్ గా ఉంటుంది దీన్ని చూసినప్పుడు చెట్టుకి ప్రాణం వచ్చి ఎగిరిపోతుందా అని అనిపిస్తుంది మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆకుల వల్లే కనిపించే దీని టెంటికల్స్ డ్యామేజ్ అయితే రీజనరేట్ కూడా చేసుకోగలదు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ జంతువు యొక్క జీవితకాలం చాలా సంవత్సరాలు ఉంటుంది ఇది ప్రపంచంలోనే ఒక ఓల్డెస్ట్ లివింగ్ క్రియేచర్ ఫ్యాన్ థ్రోటెడ్ లిజార్డ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న అందమైన లిజార్డ్ ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉన్న జీవులు వీటి గొంతుపై బ్లూ బ్లాక్ వంటి కలర్ఫుల్ లైన్స్ ఉంటాయి ఈ జంతువు యొక్క కలర్ఫుల్ గొంతు చూడడానికి ఒక కలర్ఫుల్ ఫ్లాగ్ లా ఉంటుంది ఈ లిజార్డ్ దీని యొక్క కలర్ఫుల్ మెడతో తాను వెంటాడే కీటకాలను ఆకర్షించడానికి ఉపయోగిస్తుంది ఈ అందమైన లిజార్డ్ ఇండియా పాకిస్తాన్ శ్రీలంకలోని దట్టమైన అడవుల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి బ్లూ ఫూటెడ్ బూబీ ఫ్రెండ్స్ ఈ పక్షిని మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది ఏదైనా ఒక బ్లూ కలర్ పెయింట్స్ లో తన కాళ్ళను ముంచిందా అన్నట్లు ఉంటుంది కానీ అలా అనుకున్నట్లయితే మీరు భ్రమపడినట్లే ఎందుకంటే ఫ్రెండ్స్ దీని యొక్క పూర్తి కాళ్ళు నేచురల్ గానే బ్లూ కలర్ లో ఉంటాయి ఈ అరుదైన పక్షులు గ్యాలాపోగస్ ఐలాండ్ లో నివసిస్తున్నాయి శాస్త్రవేత్తల ప్రకారం ఈ పక్షుల యొక్క బ్లూ కలర్ షేడ్ అయినట్లయితే అది సరిగా ఆహారం తీసుకోకుండా అనారోగ్యానికి గురైందని అర్థం అలా కాకుండా ఈ పక్షుల యొక్క కాళ్ళ కలర్ పూర్తి డార్క్ బ్లూ కలర్ లో ఉన్నట్లయితే అవి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాయని అర్థం మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పక్షుల యొక్క బ్లూ కలర్ కేవలం వీటి హెల్త్ కోసమే కాకుండా ఫిమేల్ బర్డ్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది మేల్ బర్డ్ యొక్క కాళ్ళు ప్యూర్ బ్లూ కలర్ లో ఉంటాయో అంతగా ఫీమేల్ బర్డ్స్ కూడా చాలా ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ దగ్గరకు వస్తాయి అక్సలోట్ ఫ్రెండ్స్ నీటిలో ఉండే ఈ వింత జీవి చాలా అరుదైనది అంతు చిక్కని జంతువుల లిస్ట్ లో ఇది కూడా ఉంది ఇది కేవలం మెక్సికోలోని సోచి మిల్క్ అనే లేక్ లో మాత్రమే కనిపిస్తుంది నీటిలో కాళ్ళతో నడిచే ఈ జీవి సగం చేప సగం బల్లి కలిసినట్లుగా ఉంటుంది దీనికి ఒక విశిష్టత ఉంది అదేంటంటే ఇది దీని శరీర భాగాల్ని రీజనరేట్ చేయగలదు ఎప్పుడైనా దీని శరీరంలోని ఏదైనా ఒక భాగం తెగిపోయినా లేదా వేరైపోయినా రీజనరేట్ శక్తితో మరలా పెరిగేలా చేస్తుంది బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ ఈ అందమైన పక్షులను స్వర్గం నుండి దిగువచ్చిన పక్షులుగా పిలుస్తారు ఈ పక్షులకు బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే వీటి లుక్స్ చూడడానికి చాలా అందంగా కలర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి దీన్ని ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు ఇది ఒక నిజమైన పక్షిలా కాకుండా హాలీవుడ్ మూవీస్ కోసం డిజైన్ చేసిన ఒక విజువల్ ఎఫెక్ట్స్ బర్డ్ లా ఉంటుంది ఈ అరుదైన పక్షులు కేవలం పాపావు న్యూగినియా దట్టమైన అడవుల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా చూడడానికి కనిపించవు ఈ పక్షుల యొక్క అన్ని జాతులు కూడా చాలా కలర్ఫుల్ గా చాలా బ్రైట్ గా ఉంటాయి ఈ పక్షుల్లో సుమారు 35 ఉపజాతులు ఉన్నాయని ఇటీవల జీవశాస్త్రవేత్తలు కనుక్కున్నారు మరొక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ పక్షుల్లోని మేల్ బర్డ్స్ రెక్కలను విప్పి డాన్స్ చేయడం మొదలు పెడతాయో ఆ డాన్స్ చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది కార్నివరస్ క్యాటర్పిల్లర్ జనరల్ గా మనం క్యాటర్ పిల్లర్స్ ని శాకాహార జంతువులే అని అనుకుంటాం
కానీ ప్రపంచంలో దీనికి భిన్నంగా అత్యంత ప్రమాదకరమైన క్యాటర్పిల్లర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా హవాయి ఐలాండ్స్ లో నివసిస్తున్న క్యాటర్పిల్లర్స్ మాత్రం పూర్తిగా మాంసాహార జీవులు. ఇది అత్యంత పదునైన ఆరు సూదులు లాంటి నిర్మాణాలతో వేట జంతువులను చిన్నాభిన్నం చేస్తుంది. ఇవి ఎక్కువగా చెట్ల ఆకుల క్రింది భాగంలో దాక్కొని క్రిమికీటకాల కోసం మాటు వేసి కూర్చుంటాయి. ఎప్పుడైతే చెట్లపై క్రిమికీటకాలు వచ్చి వాలుతాయో అప్పుడు వాటిపై అకస్మాత్తుగా దాడి చేసి అవి సజీవంగా ఉండగానే మింగేస్తాయి. పికాక్ స్పైడర్. ప్రపంచంలో సాధారణంగా చాలా మంది స్పైడర్ అంటే ఇష్టపడరు, కానీ ఈ చిన్న పికాక్ స్పైడర్ ని చూస్తే మాత్రం వావ్ అంటారు. ఈ పికాక్ స్పైడర్ ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇది ప్రపంచపు అరుదైన మరియు అందమైన జంతువు. ఇది తన కాళ్ళను ఎక్స్టెండ్ చేసినప్పుడు అచ్చం నెమలిలా కనిపిస్తుంది. ఈ జంతువు యొక్క అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎప్పుడైతే ఫీమేల్ స్పైడర్ దీని దరిదాపుల్లోకి వస్తుందో అప్పుడు మేల్ స్పైడర్ డాన్స్ చేయడం మొదలు పెడుతుంది. ఒకవేళ ఈ ఫీమేల్ స్పైడర్ కి దాని డాన్స్ నచ్చకపోయినట్లయితే దాన్ని చంపేసి తినేస్తుంది. వినడానికి చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. కోమ్ జెల్లీ ఫిష్. ఈ జంతువుని ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందంటే, ఏదైనా ఒక కాన్సర్ట్ లో స్టేజ్ పై పెట్టిన ఎల్ఈడి లైట్ బల్బ్ లా కనిపిస్తుంది. దీన్ని చూసినప్పుడు ఇది బ్రతికి ఉన్న ప్రాణి అని ఇమాజినేషన్ కూడా చేయలేకపోతారు. ఇది కేవలం మెరవడమే కాకుండా దీని యొక్క లైట్స్ పర్ఫెక్ట్ సీక్వెన్స్ లో రొటేట్ కూడా అవుతాయి. ఈ అన్యూజువల్ క్రియేచర్ జెల్లీ ఫిష్ యొక్క క్లోజ్ రిలేటివ్. ఈ జంతువులు మొత్తానికి ఎల్ఈడి బల్బుల వల్ల మెరుస్తూ ఉంటాయి. శాస్త్రవేత్తల ప్రకారం ఈ జంతువులో ఉన్న యూనిక్ ఫీచర్ వీటికి నేవిగేషన్ లా ఉపయోగపడుతుంది. దీని సహాయంతోనే అవి సెన్స్ చేసి తనకు కావలసిన డైరెక్షన్ లో ప్రయాణిస్తాయి. వీటి బాడీ పార్ట్ లో దేన్నైనా కోసినప్పుడు మళ్ళీ రీజనరేట్ చేసుకోగలవు. స్నబ్ నోస్డ్ మంకీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న కలర్ఫుల్ మంకీకి రౌండ్ ఫేస్ మరియు వింతగా కనిపించే ముక్కు కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది. ఈ మల్టీ స్కిన్ గల ఈ కోతి జాతులు చైనా మరియు మయన్మార్ యొక్క కారడవుల్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా గుంపులు గుంపులుగా ఒకే చోట సామూహికంగా జీవించడానికి ఇష్టపడతాయి. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అత్యంత చల్లగా ఉండే మంచుతో కూడిన మౌంటైన్ ఫారెస్ట్ లలో ఇవి జీవిస్తాయి. ఇవి ఆకులు ఫలాలు తిని బ్రతుకుతాయి. స్టిక్ ఇన్సెక్ట్. ఫ్రెండ్స్, కట్టెపుల్లలాగా కనిపించే ఈ వింత జీవి పేరు స్టిక్ ఇన్సెక్ట్ లేదా వాకింగ్ స్టిక్ అని కూడా అంటారు. ఈ జీవి నడుస్తున్నప్పుడు అచ్చం ఒక కట్టెపుల్ల నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ జీవిని గనక మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది జీవినా లేక కట్టెపుల్లనా అని చాలా కన్ఫ్యూజన్ కి గురి అవుతారు. ఇలా ఈ జీవి అన్ని జీవుల్లా కాకుండా కట్టెపుల్లలా డిఫరెంట్ గా ఉండడం వల్ల ఈజీగా చెట్టు కొమ్మలపై కనుమరుగైపోతుంది. ఈ జీవులు ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. దీని యొక్క వింత ఆకారం వల్లనే ఇది తన శత్రువులకు అస్సలు కనిపించదు. ఈ కీటకాలలో స్పెషాలిటీ ఏంటంటే, ఆడజీవులే మగవాటి కంటే పెద్ద సైజు లో ఉంటాయి. ఇవి రంగులను మార్చుకుంటూ రోజులో ఎక్కువ భాగం మొక్కల క్రింద దాగి ఉంటాయి. ఇవి శాకాహార కీటకాలు, కేవలం ఆకులు మాత్రమే తిని బ్రతుకుతాయి. సెరియల్ లీఫ్ బీటిల్. ఫ్రెండ్స్, ఇది మనుషులు ఎక్కువగా ఇష్టపడని పురుగు. ఇది నార్మల్ గా షైనింగ్ బ్రైట్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది, కానీ ఇది ఎప్పుడు ఇలాగే ఉండదు. ఈ బీటిల్ జన్మించినప్పుడు దీని యొక్క లార్వా చాలా అసాధారణంగా ఉంటుంది. ఈ లార్వా యొక్క బ్యాక్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, అందుకే లార్వా యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక వీటి యొక్క లార్వా నుండి భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. రెడ్ లిప్డ్ బ్యాట్ ఫిష్. గ్యాలస్పోస్ ఐలాండ్ లో మాత్రమే కనిపించే ఈ వింత చేపలను చూసినప్పుడు ఒక హ్యూమన్ ఫేస్ వితౌట్ బాడీలో స్విమ్మింగ్ చేస్తుందా అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చేపకు మనుషులను పోలిన పెదవులు ఉంటాయి. ఈ చేపకు ఉన్న వింత పెదవుల కారణంగానే దీనికి రెడ్ లిప్డ్ బ్యాట్ ఫిష్ అనే పేరు వచ్చింది. ఇది సైజు లో మరియు షేప్ లో గబ్బిలాన్ని పోలి ఉంటుంది. ఈ ఫిష్ ఇప్పటి వరకు కనుగొన్న అరుదైన చేపల్లో ఒకటి. తమండువా. ఈ వీడియోలో చూస్తున్న అందమైన జంతువులు ఎక్కువగా సౌత్ అమెరికాలోని రెయిన్ ఫారెస్ట్ లో ఉంటాయి. ఇవి బ్రతికి ఉండడానికి తడి ప్రాంతాలను మరియు తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటాయి. దీని ఫేస్ చూడడానికి చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ జంతువును మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది ఒక ఆడుకునే బొమ్మలా కనిపిస్తుంది. దీని కాళ్ళు లోపలి వైపుకు ముడుచుకొని ఉంటాయి. ఇది జనరల్ గా నాలుగు కాళ్ళతో నడిచినప్పటికీ నిలబడడానికి కేవలం రెండు కాళ్ళనే ఉపయోగిస్తుంది. తమండువా చాలా నెమ్మది గల జంతువు. సీ ఏంజల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న ఈ బ్యూటిఫుల్ క్రియేచర్ ని సీ ఏంజల్స్ అని అంటారు. ఈ స్మాల్ క్రియేచర్స్ ఎక్కువగా చల్లని నీటిలో ఉంటాయి. సీ ఏంజిల్స్ కేవలం 2 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి.
సముద్రంలో వీటిని గుర్తుపట్టడం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీరు దీన్ని వెతకడం కోసం సర్చ్ లైట్ ని వాడాల్సి ఉంటుంది. ఇవి ఎక్కువగా కోల్డ్ ఓషన్స్ అయిన అట్లాంటిక్, పసిఫిక్, ఆర్కిటిక్ మహాసముద్రాల్లో ఉన్నాయి. దీనికి అతి చిన్న రెండు వింగ్స్ ఉంటాయి. వీటి సహాయంతోనే ఇవి సముద్రంలో ఈదుతూ ఉంటాయి. ఈ సీ ఏంజల్స్ నిజంగా అన్బిలీవబుల్ క్రియేచర్స్. కార్నెట్ ఫిష్. ఈ చేపను మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు ఏదైనా ఒక కట్టెపుల్ల నీటిపైన తేలియాడుతుందా అన్నట్లుగా ఉంటుంది. ఈ చేప అన్ని చేపల్లా కాకుండా చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది. ఈ అరుదైన చేపలు ఎల్లో, బ్లూ, గ్రీన్ కలర్ లలో ఉంటాయి. అలాగే కొన్ని చేపలపై లైనింగ్స్ మరియు బ్లాక్ స్పాటెడ్ కలర్ లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న ఈ చేప పేరు బ్లూ స్పాటెడ్ కార్నెట్ ఫిష్. ఈ చేప కార్నెట్ ఫిష్ లలోనే చాలా అరుదైన జాతికి చెందింది. ఈ అరుదైన చేపలు ఇండియన్, పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాలలో అత్యంత లోతైన ప్రదేశాలలో నివసిస్తాయి. ఫ్రిల్లుడ్ నెక్డ్ లిజార్డ్. ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా ఖండం చాలా అందమైన మరియు అద్భుతమైన జంతువులు నివసించే ఖండం. ఈ వీడియోలో చూస్తున్న ఫిల్లిడ్ నెక్కల్ లిజర్డ్ కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తుంది. ఇది ఎక్కువగా చెట్లపై నివసిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేలపైకి వస్తుందో అప్పుడు ఇలాంటి అన్యూజువల్ అపియరెన్స్ ని చూపిస్తుంది. ఇది తన ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసినప్పుడు మనుషులను తన మెడను విప్పి భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ తో భయపెడుతుంది. దీని యొక్క ఈ భయంకరమైన లుక్స్ కారణంగానే ఇది ఒక మాన్స్టర్ లా కనిపిస్తుంది. అందువల్ల ఏ జంతువు కూడా దీని దగ్గరకు వెళ్ళదు. ఏది ఏమైనప్పటికీ దీని యొక్క ఈ సీన్ ఒక హాలీవుడ్ మూవీలోని మాన్స్టర్ లా కనిపిస్తుంది. మెక్సికన్ మోల్ లిజార్డ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే చెప్పండి, దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఇది ఏ జీవి? ఇదేమైనా పురుగా లేక కాళ్ళు మలిచిన పామా? ఈ జీవిని చూడగానే గొప్ప గొప్ప సైంటిస్టులు సైతం షాక్ అయిపోయారు. నిజానికి ఇది ఒక బల్లి మరియు ఇది కేవలం మెక్సికోలో మాత్రమే కనిపిస్తుంది. ఇది ఒక అరుదైన జీవి, చాలా తక్కువగా కనిపిస్తుంది. వీటి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉన్నాయి. పీనట్ హెడ్ బటర్ఫ్లై. ఫ్రెండ్స్, ప్రపంచంలోని సీతాకోక చిలుకలన్నీ కలర్ఫుల్ గా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. కానీ వీడియోలో చూస్తున్న పీనట్ హెడ్ బటర్ఫ్లై మాత్రం అన్ని సీతాకోక చిలుకల కంటే భిన్నంగా ఉంటుంది. దీని యొక్క ముఖం పల్లె విత్తనాన్ని పోలి ఉంటుంది. ఇది నడుస్తున్నప్పుడు ఒక పురుగులా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇది రెక్కలను విప్పుతుందో అప్పుడు ఒక వింత కన్నుల లాంటి నిర్మాణంలో గల రెప్పలను కలిగిన సీతాకోక చిలుకలా కనిపిస్తుంది. ఈ వింత సీతాకోక చిలుకలు అమెజాన్ మరియు బ్రెజిల్ అడవుల్లో నివసిస్తున్నాయి. జైన్ ఐసోపోడ్. ఫ్రెండ్స్, చాలా మందికి ఇన్సెక్ట్స్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు. ఈ వీడియోలో చూస్తున్న ఐసోపోడ్ అనే జీవి సముద్రంలో ఇన్సెక్ట్స్ లలోనే మాన్స్టర్ లాంటిది. దీని యొక్క పూర్తి శరీరం ఒక స్ట్రాంగ్ కర్రను పోలి ఉంటుంది. ఈ జీవి మనిషి తల అంత సైజ్ లో ఉంటుంది. ఇది ఎక్కువగా సముద్రంలో చనిపోయిన చేపలను తింటుంది. అంతేకాకుండా ఇది సముద్రంలో ఉన్న తిమింగలాలను, మొసళ్లను తింటుంది. మీరు నమ్మరు కానీ ఈ జీవి ఏమీ తినకుండా 5 సంవత్సరాలు బ్రతకగలదు కూడా. కానీ ఇది 5 సంవత్సరాల వరకు ఏమీ తినకుండా ఎలా ఉండగలుగుతుందో సైంటిస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. నిజంగా నేచర్ అద్భుతం. ఫిలిప్పైన్ ఈగల్. ఫ్రెండ్స్, మీరు చాలా ఈగల్స్ ని చూసి ఉంటారు. కానీ ఫిలిప్పైన్స్ లో గల ఈ అరుదైన ఈగల్ దానికదే చాలా ప్రత్యేకమైనది. దీనిని మంకీ ఈటింగ్ ఈగల్ అని కూడా అంటారు. ఇవి ఫిలిప్పైన్స్ దేశంలోని అత్యంత దట్టమైన అడవుల్లో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా కోతులను, పాములను, అడవిలో నివసించే క్రూరమైన జంతువులను వేటాడుతాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పక్షులలో ఇది కూడా ఒకటి. ఇది ఫిలిప్పైన్స్ దేశం యొక్క నేషనల్ ఎనిమల్. ఇవి చాలా అరుదైన పక్షులు. రీసెర్చర్స్ యొక్క అధ్యయనం ప్రకారం ఫిలిప్పైన్స్ ఈగల్స్ అని పిలువబడే ఈ పక్షులు ప్రపంచవ్యాప్తంగా కేవలం 300 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. బ్రెజిలియన్ ట్రీ హాపర్. ఫ్రెండ్స్, ఈ ఇన్సెక్ట్ ని చూస్తే హర్రర్ మూవీస్ ని తలపించే మాన్స్టర్ లా అనిపిస్తుంది. తేడా ఏమిటంటే కేవలం ఇది మాన్స్టర్ కన్నా చిన్న సైజ్ లో ఉంటుంది. దీనిని చూస్తే ఎలా అనిపిస్తుందంటే వేరు వేరు ఇన్సెక్ట్స్ యొక్క బాడీ పార్ట్స్ అన్ని కలిపి ఈ ఇన్సెక్ట్ గా మారిందా అనిపిస్తుంది. దీని వల్ల ఇది భూగ్రహానికి సంబంధించింది కాకుండా ఏదో ఇతర గ్రహాలకు సంబంధించిందిలా అనిపిస్తుంది. దీని తలపైన చూడండి, చిన్న చిన్న బాల్స్ లాంటివి కూడా ఉంటాయి. ఇవి హెలికాప్టర్ ని పోలి ఉంటాయి. అందుకే ఇతర కీటకాలు వీటిని చూసి దూరంగా పారిపోతాయి. ది అన్నోన్ ఫిష్. ఈ చేపను నేను అన్నోన్ ఫిష్ అని ఎందుకు అంటున్నానంటే ఈ వింతగా కనిపించే అరుదైన చేపను ఆస్ట్రేలియాలో కనుక్కున్నారు. స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం దీనిని ప్యారట్ ఫిష్ అని అంటున్నారు, అంటే రామచిలుక చేప. ఆస్ట్రేలియాలో గల నో బౌండరీస్ ఫిషర్మెన్ అనే క్రూ మెంబర్స్ కి ఈ చేప దొరికింది. ఈ చేప యొక్క కళ్ళు పూర్తిగా రెడ్ కలర్ లో ఉండి దీని యొక్క స్కిన్ పూర్తిగా రిఫ్లెక్టెడ్ కలర్స్ ని కలిగి ఉంటుంది. ఈ అరుదైన చేప యొక్క ఫోటోస్ మరియు వీడియోస్ తీసి తిరిగి సముద్రంలో విడిచిపెట్టేశారు. ఇక మళ్ళీ అలాంటి చేప చూడడం
చూడడానికి కనిపించలేదు ఎంపరర్ టామరిన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ వింత కోతిని కోతులలో రాజు వంటిదిగా పిలుస్తారు ఎందుకంటే ఈ కోతికి అత్యంత పొడవైన వింత మీసాలను కలిగి ఉండడం వల్లనే ఈ జంతువు అమెజాన్ యొక్క పెరు బొలీవియా మరియు వెస్ట్ బ్రెజిలియన్ స్టేట్స్ లో ఎక్కువగా ఉంటాయి రెడ్ పాండా ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న రెడ్ పాండా చాలా అరుదైన క్యూట్ ఎనిమల్ చిన్నతల పెద్ద తోక కలిగిన ఈ వింత జీవి నెమ్మదిగా మూమెంట్స్ చేస్తుంది ఈ రెడ్ పాండాలు ఎక్కువగా చైనా నేపాల్ భూటాన్ లో ఉంటాయి దీని సైజ్ ఒక మామూలు పిల్లి సైజ్ లో ఉంటుంది ఈ రెడ్ పాండా చూడడానికి చాలా చార్మింగ్ గా ఉంటుంది ఇది ఎక్కువగా బెర్రీస్ మరియు మష్రూమ్స్ ని తింటుంది దీని పేరు పాండా అయినప్పటికీ ఇది పాండాల జాతికి చెందిన జంతువు కాదు కానీ దీన్ని కొన్ని ఏళ్ల తరబడి నుండి ఈ పేరుతోనే పిలుస్తున్నారు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ఏ జాతికి చెందిందో ఇంతవరకు శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కడం లేదు కానీ స్థానిక ప్రజలు మాత్రం దీన్ని ఫైర్ ఫాక్స్ అని పిలుస్తున్నారు మీలో ఎవరైనా మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనే వెబ్ బ్రౌజర్ ని యూస్ చేసినట్లయితే దాని లోగోపై ఉన్న నక్కలాంటి జంతువు ఇదే దిబ్రాజాస్ మంకీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపించే ఈ వింత కోతిని మీరు ఎప్పుడైనా చూశారా ఈ కోతి చూడడానికి కోతులన్నిటికే తాతలా కనిపిస్తుంది దీనికి తెల్లని గడ్డం ఉండి బ్రౌన్ కలర్ ఐబ్రోస్ ని కలిగి ఉంటుంది ఈ కోతి చూడడానికి నార్మల్ మంకీస్ కి పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కోతి యొక్క లుక్స్ యాక్టివిటీస్ ఒక ముసలి తాత వలె ఉంటాయి ఈ కోతులు ఎక్కువగా సెంట్రల్ ఆఫ్రికాలో నివసిస్తున్నాయి ఈ కోతులు ఎక్కువగా చాలా సైలెంట్ గా ఉంటాయి ఇతర కోతుల్లాగా అల్లరి చేయవు అంతే కాకుండా ఇవి మనుషులకు కనబడకుండా దాక్కోవడంలో చాలా చాలా ఎక్స్పర్ట్స్ ఈ వింతగా కనిపించే కోతి ధర 10 లక్షల రూపాయలు పఫర్ ఫిష్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చేప ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ప్లేస్ లో ఈ పఫర్ ఫిష్ వస్తుంది ఈ చేప తనను తాను ఒక బంతి లాంటి నిర్మాణంలోకి కన్వర్ట్ చేసుకోగలదు ఎప్పుడైతే ఇది తనను తాను గుండ్రగా మార్చుకుంటుందో అప్పుడు ఈ చేప శరీరం అంతటా అత్యంత భయంకరమైన ముళ్ళ లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి తనకు ప్రమాదం సంభవించబోతుంది అని ఈ చేపకు తెలిసినప్పుడు ఇది ఒక కప్పవలే ఉబ్బుతుంది కేవలం ఒకే ఒక పవర్ ఫిష్ లో 30 మందిని చంపే అంతటి విషాన్ని కలిగి ఉంటుంది దీని విషానికి విరుగుడు అయిన యాంటీవీనమ్ ని ఇంతవరకు కనుక్కోలేదు మార్కోర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న విచిత్రమైన జంతువు పాకిస్తాన్ యొక్క నేషనల్ ఎనిమల్ ఈ జంతువు యొక్క మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీటి యొక్క కొమ్ములు చూడడానికి చాలా భిన్నంగా మరియు ఇతర జంతువుల కంటే చాలా పొడవుగా ఉంటాయి 2015వ సంవత్సరంలో ఈ జంతువులను రెడ్ లిస్ట్ జంతువుల జాబితాలో చేర్చడం జరిగింది ప్రపంచంలో చాలా తక్కువగా ఉన్న ఈ జంతువులను రక్షించకపోయినట్లయితే ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉంది బాల్డ్ వకారి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న ఈ వింత మంకీ సౌత్ అమెరికాలోని దట్టమైన అడవుల్లో ఉంటుంది ఈ అరుదైన కోతి యొక్క కన్నులు అచ్చం మనుషుల కన్నులను పోలి ఉంటాయి ఈ అరుదైన కోతి అన్ని కోతుల్లా కాకుండా చూడడానికి చాలా వింతగా ఎర్రని ముఖాన్ని కలిగి ఉంటుంది సాయిగా ఆంటిలోప్ మీరు మీ లైఫ్ లో ఎన్నో గొర్రె జాతులను చూసి ఉండవచ్చు కానీ ఇలాంటి అరుదైన గొర్రె ప్రజాతిని ఇంతవరకు చూసి ఉండకపోవచ్చు దీనికి ప్రత్యేక గుర్తింపు దీని యొక్క ముక్కు కారణంగానే వచ్చింది సాయిగా తనకు ఉన్న ఈ ప్రత్యేకమైన ముక్కు సహాయంతో తన బాడీ యొక్క టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకుంటుంది అంతేకాకుండా డస్ట్ ని కూడా ఫిల్టర్ చేసుకుంటుంది సాయిగాకి తన ముక్కు ఎంత ఉపయోగకరమైనదో అంత ప్రమాదకరమైనది కూడా ఎందుకంటే ఈ జంతువులకు ముక్కు ద్వారా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి 2015 మే నెలలో 1,20,000 సైగాలు ఎపిజోటిక్ ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయాయి ఈ సైగాల యొక్క మరణానికి ముఖ్య కారణం ఏంటంటే వీటికి గల పొడవైన ముక్కే పాంగోలిన్ మీరు పోకెమాన్ కార్టూన్ సిరీస్ ని చిన్నప్పటి నుంచి చూస్తున్నట్లయితే ఈ పాంగోలిన్ కూడా మీకు చాలా నచ్చుతుంది ఇవి చాలా అందంగా కనిపించే అరుదైన జీవులు దీని షెల్స్ స్కెల్టన్ తో తయారు చేయబడి ఉన్నాయి ఇవి ఎలా డిజైన్ చేయబడి ఉన్నాయంటే ఇవి ఈజీగా తమను తాము ఫోల్డ్ చేసుకోగలవు ఇవి చీమలు చిన్న చిన్న కీటకాలను తిని బ్రతుకుతాయి ఈ అద్భుతమైన పాంగోలిన్స్ ని ఏషియా మరియు ఆఫ్రికా ఖండాలలోని వివిధ దేశాలలో చూడవచ్చు అత్యంత అక్రమంగా ఎక్స్పోర్ట్ చేయబడుతున్న జంతువులలో ఇది కూడా ఒకటి పయారా ఫస్ట్ టైం మీరు ఈ చేపను చూసినప్పుడు మీకు చాలా భయం కలుగుతుంది అందుకోసమే దీన్ని వాంపైర్ ఫిష్ లేదా దయ్యపు చేప అని కూడా అంటారు ఈ చేప చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ చేప సముద్రంలో నివసించే ఇతర చేపలను తినే బ్రతికేస్తుంది ఇవి సైజు లో తనకన్నా పెద్ద చేపలను కూడా అతి సునాయసంగా చంపి తింటాయి ఇది తన నోటి ముందు ఉన్న ఈ రెండు భయంకరమైన మరియు పదునైన పళ్ళతో తీవ్రంగా దాడి చేస్తుంది ఈ రెండు భయంకరమైన పళ్ళు 4 నుంచి 6 ఇంచుల పొడవులో ఉంటాయి ఈ భయంకరమైన
భయంకరమైన డెడ్లీయెస్ట్ చేప సౌత్ అమెరికాలోని అమెజాన్ నదిలో ఎక్కువగా ఉంటుంది. ట్రిలోబైట్ బీటిల్. ఫ్రెండ్స్, జనరల్ గా ప్రపంచంలోని జంతువులలో ఫీమేల్ కన్నా మేల్ జంతువులే చాలా అందంగా ఉంటాయి. కానీ ట్రిలోబైట్ బీటిల్ దీనికి భిన్నంగా మేల్ జంతువులు చాలా సింపుల్ గా ఉంటే ఫీమేల్ ఎనిమల్స్ చాలా అందంగా ఉంటాయి. ఈ ఫీమేల్ జంతువు యొక్క శరీరం మొత్తం అరుదైన ప్రొటెక్టివ్ ప్లేట్స్ తో కప్పబడి ఉంటుంది. ఈ బీటిల్ ని చూసినప్పుడు ఎవరైనా దీనిని జీవి అని అనుకోరు. ఇది మనుషులను చూసి చాలా భయపడుతుంది. వైట్ లయన్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వైట్ లయన్ ని చూశారా? ఈ వైట్ లయన్ లయన్స్ జాతిలోనే చాలా అరుదైన జాతి. ఇది 19వ శతాబ్దానికి ముందు అసలు ఇలాంటి సింహాలు లేనే లేవు, ఇవి కేవలం కల్పితాలు మాత్రమే అని ప్రజలు అనుకున్నారు. కానీ 1985లో మొట్టమొదటిసారిగా ఈ వైట్ లైన్ ని చూసిన తర్వాత ఈ వైట్ లైన్స్ నిజంగానే ఉన్నాయి అని ప్రజలు ఆశ్చర్యపోయారు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 300 వైట్ లైన్స్ మాత్రమే జీవిస్తున్నాయి. చాలా రేర్ గా కనిపించే ఈ అందమైన సింహాలు చాలా ఖరీదైనవి. ఈ ఒక్క వైట్ లయన్ యొక్క ధర 1 నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది. మినియేచర్ హార్స్. ఈ వీడియోలో చూస్తున్న గుర్రం నార్మల్ గుర్రంలా కనిపిస్తాయి, కానీ ఈ రకమైన జాతి గుర్రాలు ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉన్నాయి. మీరు ఈ గుర్రాన్ని చూసినప్పుడు దీని కాలు చాలా చిన్నగా ఉండి తల చాలా పెద్దగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి నార్మల్ గుర్రాలతో పోలిస్తే 5 రెట్లు చిన్నగా ఉంటాయి. మొత్తానికి ఈ గుర్రం చిన్నపిల్లలు ఆడుకునే టాయ్లా ఉంటుంది. శాస్త్రవేత్తల ప్రకారం 7వ శతాబ్దంలో మనుషులు ఈ గుర్రాన్ని ఉపయోగించారని చెప్తున్నారు. అంతేకాకుండా 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో ఈ గుర్రాలను మైనింగ్ కోసం బరువెత్తడానికి వాడారు. ఇవి సైజు లో ఎంత చిన్నగా ఉంటాయో అంతే స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి జంతువులను విదేశాలలో పెంపుడు జంతువులుగా వాడుకుంటున్నారు. నార్వెల్స్. ఫ్రెండ్స్, మీరు చాలా కార్టూన్స్ లో, మూవీస్ లలో మరియు వీడియో గేమ్స్ లలో యూనికార్న్ గుర్రాలను చూసి ఉంటారు. కానీ వాస్తవానికి ఈ యూనికార్న్ అనే గుర్రం లేనే లేదు. ఇది కేవలం ఫిక్షన్ కార్టూన్ మాత్రమే. కానీ సముద్రంలో అచ్చం యూనికార్న్ ని పోలిన నార్వెల్స్ అనే వింత జీవులు నివసిస్తున్నాయి. ఇవి ఎక్కువగా శీతల ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. ఈ నార్వెల్స్ కి అచ్చం యూనికార్న్ ని పోలిన పొడవైన కొమ్ము ఉంటుంది. బయాలజిస్టులు ఏమంటున్నారంటే ఈ కొమ్ము ఆ జీవి యొక్క ముందటి దంతం అని, దీని సహాయంతో అది నీటి యొక్క టెంపరేచర్ ని పసిగడుతుందని, అంతేకాకుండా ఇతర జంతువుల నుండి తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుందని అంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచంలో రోజు రోజుకు పెరిగే పొల్యూషన్ కారణంగా ఈ అరుదైన జీవులు అత్యంత వేగంగా అంతరించిపోతున్నాయి. స్నో మంకీ. ఫ్రెండ్స్, యూనిక్ గా కనిపించే ఈ కోతులు ఎక్కువగా జపాన్ అడవులలో ఉంటాయి. ఈ రకమైన జాతి కోతులు ఎక్కువగా చల్లటి వాతావరణంలో బ్రతకడానికి ఇష్టపడతాయి. జనరల్ గా ఇవి నివసించే ప్రాంతాలు -5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇవి చాలా లేజీ ఎనిమల్స్. ఎప్పుడైతే వింటర్ సీజన్ వస్తుందో అప్పుడు ఇవి చల్లని నీటిలోకి వెళ్లి పడుకుంటాయి. ఆ సమయంలో అవి ఆహారాన్ని కూడా వెతుక్కోవు, ఎందుకంటే నీటిపై తేలియాడే క్రిమికీటకాలను తినేస్తాయి కాబట్టి. చాలా వింతగా కనిపించే ఈ ఒక్క కోతి ధర 4 లక్షలు ఉంటుంది. పాటగోనియన్ మారా. ఫ్రెండ్స్, ఈ జంతువును ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు ఇది మీకు ఒక పెద్ద కుందేలులా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది కూర్చున్నప్పుడు కంగారులా కనిపిస్తుంది. కానీ ఇది కుందేలుతో మరియు కంగారుతో ఎటువంటి దగ్గరి సంబంధం లేదు. చాలా అందంగా కనిపించే ఈ అరుదైన జంతువు కేవలం అర్జెంటీనా దేశంలో మాత్రమే ఉంటుంది. ఇవి చాలా దూకుడు స్వభావంతో అత్యంత ఎత్తులోకి ఎగరగలవు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ జంతువు చాలా ప్రమాదంలో పడి ఉంది, ఎందుకంటే ఈ జంతువులను ఇల్లీగల్ గా వేటాడి పట్టుకుంటున్నారు. ఎందుకంటే దీని చర్మం చాలా ఎక్స్పెన్సివ్. వీటి యొక్క చర్మంతో చాలా లగ్జరీ బెడ్స్ ని, క్లాత్స్ ని తయారు చేస్తారు. ఇండియన్ కాక్ ఆఫ్ ద రాక్. ఫ్రెండ్స్, మీరు ఇంతకు ముందు ఇలాంటి అందమైన మరియు చాలా కలర్ఫుల్ బర్డ్ ని చూసి ఉండకపోవచ్చు. ఈ అందమైన పక్షి బొలివియా, పెరు, వెనిజులా రైన్ ఫారెస్ట్ లో ఉంటుంది. ఈ పక్షికి ఆండియన్ కాక్ ఆఫ్ ద రాక్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇవి అన్ని పక్షుల చెట్లపైన కాకుండా కొండలపైన నివసించడానికి చాలా ఇష్టపడతాయి. ఈ పక్షులు ఎంత సాఫ్ట్ గా ఉంటాయంటే ఈ పక్షులను మీరు పట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పక్షులలో మగ పక్షులన్నీ బ్రైట్ బ్రౌన్ కలర్ లో ఉండగా ఫీమేల్ మాత్రం బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఆయ్ ఆయ్. చాలా మంది ఈ జంతువుని రాత్రి వేళల్లో కనిపించే రాకాసి అని అంటారు, ఎందుకంటే ఐ ఐ లుక్స్ ఒక భయంకరమైన మాన్స్టర్ ని పోలి ఉంటాయి కాబట్టి. ఎవరైనా అకస్మాత్తుగా రాత్రి వేళల్లో దీన్ని చూసినప్పుడు ఖచ్చితంగా భయపడతారు. అందుకోసమే మడగాస్కర్ లో నివసించే ప్రజలు దీని పేరు కూడా చాలా మెల్లగా పలుకుతారు. అందుకోసమే దీని పేరు ఐ ఐగా వచ్చింది. ఈ జంతువు యొక్క కళ్ళు చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి.
కొసమెరుపు ఏంటంటే ఇది మనుషులను అసలు ఏమీ అనదు. అయినప్పటికీ ప్రజలు ఈ జంతువుకు ఎందుకు భయపడతారో శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు. బీ హమ్మింగ్ బర్డ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న ఈ వింత పక్షి ప్రపంచంలోనే అతి చిన్న పక్షి. దీని గుండె నిమిషానికి 500 సార్లు కొట్టుకుంటుంది. ఈ హమ్మింగ్ బర్డ్ యొక్క బరువు కేవలం 2 గ్రాములు మాత్రమే ఉంటాయి. ఇది సైజులో చాలా చిన్నదైనప్పటికీ కూడా చాలా స్పీడ్గా ఎగురుతాయి. మీరు నమ్మరు కానీ ఇది ఒక సెకండ్కి 80 సార్లు తన రెక్కలను ఊపుతుంది. వీటి యొక్క రెక్కల యొక్క స్పీడ్ ఎంత వేగంగా ఉంటుందంటే వీటిని స్లో మోషన్లో కూడా మన కళ్ళతో చూడడం చాలా కష్టంగా ఉంటుంది. పిగ్మీ సీ హార్స్ ఫ్రెండ్స్, సముద్రంలో చిన్న చిన్న జీవులు సర్వైవ్ కావడం చాలా కష్టంగా ఉంటుంది. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే సైజులో పెద్దగా ఉన్న ఇతర సముద్ర జీవులు ఈ చిన్న జీవులను ఈజీగా తింటాయి కాబట్టి. పిగ్మీ అతి చిన్న సముద్ర జీవి. దీని పరిమాణం కేవలం 2 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ క్రియేచర్ ఎక్కువగా జపాన్, ఇండోనేషియా మరియు నార్త్ అమెరికాలో కనిపిస్తుంది. ఇవి సముద్రంలో యావరేజ్ గా 10 నుంచి 40 మీటర్ల లోతులో నివసిస్తాయి. ఇవి దాక్కోవడంలో ఎంత ఎక్స్పర్ట్స్ అంటే వీటి గుర్తుపట్టడం మానవుల వల్ల కాదు కదా, జంతువుల వల్ల కూడా కాదు. ఇది తన జీవితం మొత్తం మొక్కలపైనే గడిపేస్తుంది. ఇది ఏ ప్లాంట్ పై వాలితే ఆ ప్లాంట్ యొక్క కలర్ మరియు షేప్ లోకి తన్ను తాను పూర్తిగా చేంజ్ చేసుకుంటుంది. ఈ జీవులను గుర్తుపట్టడం దాదాపు మన వల్ల కాని పని. ఈవెన్ మీరు సముద్రంలో ఇవి ఉన్న ప్లాంట్స్ ని ముట్టుకున్నా సరే మనలాంటి సాధారణ మనుషుల వలన అస్సలు కాని పని. మొదట్లో శాస్త్రవేత్తలు ఈ జీవి కేవలం 2 కలర్స్ లోకే తనను తాను చేంజ్ చేసుకుంటుంది అని అనుకునేవారు. ఆ కలర్సే ఎల్లో విత్ ఆరెంజ్ బంప్స్ అండ్ రెడ్ విత్ గ్రే బంప్స్. కానీ 2014లో 2 బేబీ పిగ్మీ హార్సెస్ ని పరిశోధించారు. దీనికోసం ఒక పర్పుల్ సీ ప్లాంట్స్ ని అక్వేరియం లో వేశారు. సర్ప్రైజింగ్లీ ఈ సీ హార్స్ కూడా తనను తాను పూర్తిగా పర్పుల్ కలర్ లోకి మార్చుకుంది. ఈ ఎనిమల్ రియల్లీ ఇన్క్రెడిబుల్ గా ఉంది. బొంగో సౌత్ ఆఫ్రికాలో కనిపించే ఈ జంతువు ప్రపంచంలో ఉన్న 4 కాళ్ళ జంతువులన్నిటిలోకెల్లా చాలా అందమైనది. దీన్ని మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు దీని బాడీపై ఎవరైనా అందంగా పెయింట్ వేశారా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఇది చాలా బ్రైట్ కలర్ లో ఉండి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఈ జంతువు ఎవరి దృష్టినైనా ఇట్టే ఆకర్షించగలదు. ఈ బొంగోలు చెట్ల ఆకులు తింటాయి. నిజంగా ఈ బొంగో చాలా అందమైన జంతువు. డిక్ డిక్ ఫ్రెండ్స్, మీరు డిస్నీ కార్టూన్ లో ఉన్న లిటిల్ డీర్ ని చూసి ఉంటారు. ఈ వీడియోలో చూస్తున్న అందమైన జింక ప్రపంచంలోనే అతి చిన్నది. ఇవి ఎంత చిన్నగా ఉంటాయంటే ఇవి సైజులో కేవలం 30 నుంచి 40 సెంటీమీటర్లు మాత్రమే ఉంటాయి. ఇది చూడడానికి చాలా లుకింగ్ గా ఉంటుంది. ఇది చిలిపి చేష్టలను కూడా చేస్తుంది. నిజంగా ఇది చాలా చిన్న అమేజింగ్ ఎనిమల్. గ్లాస్ ఫ్రాగ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న అద్భుతమైన ట్రాన్స్పరెంట్ కప్పల్ని మీ జీవితంలో చూసి ఉండకపోవచ్చు. ఈ కప్పలు ఎంత ఇన్విజిబుల్ గా ఉంటాయంటే ఈ పూర్తి కప్పని ఒక మెత్తని గ్లాస్ తో తయారు చేశారా అన్నట్లుగా ఉంటుంది. ఈ కప్ప యొక్క క్రిస్టల్ క్లియర్ చర్మం వల్ల దీని లోపలి ఇంటర్నల్ ఆర్గాన్స్ అయిన హార్ట్ మరియు లివర్ ని చాలా స్పష్టంగా చూడవచ్చు. ఈ కప్పలు ఎక్కువగా సెంట్రల్ మరియు సౌత్ అమెరికా అడవుల్లో ఉంటాయి. ఈ కప్పల యొక్క మరొక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీటికి పచ్చని చెట్లు అంటే మహా ఇష్టం. అందుకోసమే ఇవి చెట్లపై వేలాడుతూ ఉంటాయి. ఈ కప్ప నిజంగా ఇన్క్రెడిబుల్. సల్పా మగియోరే ఫ్రెండ్స్, అమేజింగ్ గా కనిపించే ఈ సల్ప ఎక్కువగా సముద్రంలో నివసించే జీవి. ఈ అద్భుతమైన సముద్ర జీవి తన పూర్తి శరీరాన్ని ట్రాన్స్పరెంట్ చేసుకునే శక్తిని కలిగి ఉంటుంది. దీని బాడీలో కేవలం ఇది అప్పుడే తిన్న ఆహారం మాత్రమే కనిపిస్తుంది. ఈ జంతువును మన కళ్ళతో గుర్తుపట్టడం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ జీవులు ఎక్కువగా న్యూజిలాండ్ దేశ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నాయి. చాలా అరుదుగా కనిపించే ఈ సముద్ర జీవులను ఇటీవలి కాలంలోనే గుర్తించారు. గోలియాత్ టైగర్ ఫిష్. ఈ చేపని చూడగానే మీ మొట్టమొదటి చూపు దీని యొక్క పదునైన పళ్ళపైనే పడుతుంది. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లుగా ఈ చేపకు 32 షార్పెస్ట్ పళ్ళను కలిగి ఉంటుంది. దీనికి టైగర్ ఫిష్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇది చాలా అగ్రెసివ్ మరియు అటాకింగ్ ఫిష్. ఇది మనుషులపై అత్యంత క్రూరంగా దాడి చేస్తుంది. దీని నోటిలోకి ఎవరిదైనా శరీరం వచ్చినట్లయితే వారి శరీరం పీస్ పీస్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ చేప మొసలిపై దాడి చేయడానికి కూడా వెనుకాడదు. ఈ భయంకరమైన చేపలు ఎక్కువగా కాంగో నదిలో నివసిస్తున్నాయి. రిబ్బన్ ఈల్.
ఫ్రెండ్స్ ఈ భూమిపై ఉన్న అత్యంత అందమైన మరియు విలక్షణమైన సముద్ర జీవులలో ఈ రిబ్బన్ ఈల్ కూడా ఒకటి. ఈ రిబ్బన్ ఈల్ ఒకటి. ఈ వింత జీవిపై శాస్త్రవేత్తలు కూడా ప్రత్యేకమైన పరిశోధనలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రిబ్బన్ ఈల్ యొక్క లైంగిక పరివర్తనం మిగతా జీవుల్లా కాకుండా చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ భూగ్రహంపై ఉన్న ప్రతి రిబ్బన్ ఈల్ అనే ఈ వింత చేప మగదానిగానే పుడుతుంది. కానీ ఈ జీవి యవ్వన దశలో చేరగానే ఆడజీవిలా మారిపోతుంది. ఈ రిబ్బన్ ఈల్ కి ఉన్న మరొక స్పెషాలిటీ ఏంటంటే ఇది పుట్టినప్పుడు బ్లాక్ రంగులో ఉంటుంది, మధ్యలో బ్రైట్ బ్లూ కలర్ లోకి మారుతుంది, ఆ తర్వాత గోల్డెన్ ఎల్లో లోకి మారుతుంది. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలోని గ్రేట్ బ్యారియర్ ఆఫ్ రీఫ్ లో ఉంటాయి మరియు ఇండో పసిఫిక్ సముద్రంలోని లోతైన మట్టి దిబ్బల్లో మడుగుల్లో ఉంటాయి. ఇవి తమ ఆహారాన్ని పట్టుకోవడానికి మట్టి దిబ్బలలో నుండి కేవలం తలలు పైకి పెట్టి ఇతర జీవులను ఆకర్షిస్తాయి. వీటి యొక్క జీవిత కాలం సుమారు 20 సంవత్సరాలు. స్నేక్ విత్ లెగ్స్. ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి పాములకి కాళ్ళు ఉండవు అని వింటూ వచ్చాం. కానీ హీలియస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలో భూమిపై కాళ్లతో నడిచిన పామును గతంలో 1000 సంవత్సరాల క్రితం నివసించాయని కనుక్కున్నారు. కానీ ఈ వీడియోలో చూస్తున్న ఈ వింత జీవిని చూసినప్పుడు ఇది మనకు పాములా కనిపిస్తుంది. దీన్ని దగ్గరగా పరిశీలించి చూసినప్పుడు 4 కాళ్ళు కూడా కనిపిస్తాయి. అసలు ఇది ఏ వర్గానికి చెందిన జీవో ఇప్పటికి కూడా శాస్త్రవేత్తలు వర్గీకరించలేకపోతున్నారు. ఏషియన్ షీప్డ్ వ్రాసే. ఫ్రెండ్స్, మీరందరూ చాలా క్యూట్ గా ఉన్న చేపల్ని చూసి ఉంటారు. కానీ ఇలా చాలా వింతగా కనిపించే ఈ చేపలను బహుశా మీ లైఫ్ లో చూసి ఉండకపోవచ్చు. అన్యూజువల్ గా కనిపించే ఈ వింత చేప దక్షిణ చైనా సముద్రంలో మరియు జపాన్ సముద్ర తీర ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ చేప ఫేస్ చాలా భయంకరంగా ఉంటుంది. అందుకోసమే సముద్రంలోకి వెళ్లే డైవర్స్ దీన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా భయపడతారు. అందువల్ల దీని పేరు ప్రముఖ మూవీ క్యారెక్టర్ అయిన షెర్క్ లా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి పుట్టినప్పుడు నార్మల్ గానే ఉంటాయి, కానీ ఇవి పెద్దగా పెరిగే కొద్దీ తన ఆకృతి ఇలా మారిపోతుంది. దీని లుక్స్ రియల్లీ అన్బిలీవబుల్. హ్యాగ్ ఫిష్. నీటిలో ఉండే ఈ వింత జీవి ఓ రకమైన చేప. చూడడానికి ఇది చాలా భయంకరంగా ఉంటుంది. చూడడానికే కాదు, వాస్తవానికి ఇది చాలా ప్రమాదకరమైన జీవి. దీనికి ఉన్న సూది లాంటి పళ్ళను చూడండి, ఇది ఎంత వింతగా ఉందో. నీళ్ళలో ఉండే జీవులన్నిటికీ ఇదంటే చాలా భయం. ఈ చేపలు గుంపులు గుంపులుగా కొన్ని వేల సంఖ్యలో వేటాడుతాయి. ఇక ఏదైనా జీవి వీటి ముందుకు వస్తే అమాంతంగా దానిపైన పడి చూస్తూ ఉండగానే కొన్ని నిమిషాల్లోనే దాన్ని పూర్తిగా తినేస్తాయి. ఇవి చాలా సమయం వరకు నీటి బయట ఉండగలవు కూడా. కొన్నిసార్లు జాలర్లు కూడా చేపల వేటకి వెళ్ళినప్పుడు ఈ చేపలకి చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా ఇవి శత్రువుల నుండి తమను తాము రక్షించుకోవడానికి జిగురు లాంటి పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఈ జిగురు వల్ల శత్రువులకు కళ్ళు కనిపించకుండా పోవడం లేదా శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. ఒకసారి అమెరికా హైవే పై ఈ చేపల్ని తీసుకువెళ్తున్న ట్రక్ ఒకటి బోల్తా పడింది. రోడ్డంతటా కూడా వీటి యొక్క జిగురు లాంటి ద్రవ్యం వ్యాపించి 5 కార్ల వరకు యాక్సిడెంట్ కి గురయ్యాయి. బ్యారెల్ ఐ ఫిష్. ఇప్పటి వరకు రకరకాల చేపల్ని చూసి ఉంటాం, కానీ ఈ బ్యారెల్ ఐ ఫిష్ మాత్రం వాటన్నిటికంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇది రియల్ కాదని, ఏదో మూవీ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ కోసం చేసినదని అనుకుంటారు. కానీ పసిఫిక్ ఓషన్ లో దొరికే ఈ చేప ఖచ్చితంగా నిజమైన చేప. ఈ చేపని కనుక్కున్న తర్వాత సైంటిస్టులకి కూడా ఇది ఒక పెద్ద చిక్కుముడిగా మారిపోయింది. ఎందుకంటే వారు దాని 2 కళ్ళలాంటి నిర్మాణాలను చూసి చాలా సమయం వరకు కళ్ళు అని అనుకున్నారు. కానీ వారికి తర్వాత అర్థమైంది అవి ముక్కు యొక్క రంధ్రాలు అని. దీని కళ్ళు దీని ట్రాన్స్పరెంట్ తలలో ఉంటాయి. వాటి రంగు కూడా ఒక అసాధారణమైన పచ్చ రంగులో ఉంటుంది. మరియు ఈ చేప దాని ట్రాన్స్పరెంట్ తల నుండి కేవలం పైకి మాత్రమే చూడగలదు. దీన్ని చూడగానే ఇలాంటి జీవి కూడా ఉంటుందా అని నమ్మశక్యంగా ఉండదు. ప్రకృతి ఈ చేప కళ్ళను ఈ విధంగా ఎందుకు నిర్మించిందంటే ఈ చేప సముద్ర గర్భంలో చాలా లోతులో ఉంటుంది. ఆ చీకట్లో బైనాక్యులర్ విజన్ వంటి వీటి కళ్ళు దానిపై నుండి వెళ్లే 800 మీటర్ల దూరంలో ఉన్న ఏ వేట జీవినైనా పసిగట్టడంలో సహాయపడుతుంది. నిజంగా ఈ జీవి ఇన్క్రెడిబుల్. జపానీస్ స్పైడర్ క్రాబ్. పీతల యొక్క అత్యంత పెద్ద ఉపజాతి ఏదైనా ఉందా అంటే అది ఈ జపానీస్ స్పైడర్ క్రాబే. ఇది నార్మల్ పీతల కంటే చాలా అంటే చాలా పెద్ద సైజులో ఉంటుంది. దీని టోటల్ బాడీ యావరేజ్ గా 60 అంగుళాల సైజులో ఉంటుంది. ఈ పీత యొక్క ఒక్క కాలి పొడవు 3.7 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది ఎంత భారీ సైజులో ఉండే పీతను. ఈ పీత యొక్క మరొక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది 19 కిలోల బరువును కలిగి ఉంటుంది. అంటే ఒక మనిషి ఈ పీతను అతి కష్టంగా లేపుతాడు. వేల్ షార్క్.
సాధారణంగా షార్క్ పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడతారు. ఈ వీడియోలో చూస్తున్న షార్క్ షార్క్ జాతిలోనే అత్యంత పెద్ద షార్క్. ఈ వేల్ షార్కులు చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ఎవరిపైనా దాడి చేయదు. ముఖ్యంగా ఇది మనుషులపై అస్సలు దాడి చేయదు. ఇది చాలా ఫ్రెండ్లీనెస్ జంతువు. ఇది మహాసముద్రాల్లో 5900 ఫీట్ల లోతులో నివసిస్తాయి. ద గూన్స్ క్యాట్ ఫిష్. క్యాట్ఫిష్ గురించి చాలా మంది ఇదివరకే విని మరియు చూసి ఉంటారు. క్యాట్ఫిష్ చేపలు అంత భయంకరమైనవి కావు, కానీ క్యాట్ఫిష్ జాతిలోనే ఈ గూంజ్ క్యాట్ఫిష్ చాలా భయంకరమైనది. ఈ చేపని ద జైంట్ డెవిల్ క్యాట్ఫిష్ అని కూడా అంటారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ క్యాట్ఫిష్ ని మ్యాన్ ఈటర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ క్యాట్ఫిష్ లు గతంలో మనుషులపై చాలా సార్లు దాడి చేశాయి కాబట్టి. ఇవి ఎవరిపై అయితే దాడి చేశాయో వారి ఆచూకీ కూడా ఇంతవరకు కనిపించలేదు. ఈ క్యాట్ఫిష్ ఎంత ప్రాణాంతకరమైనదో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ వింత చేపలు ఎక్కువగా వేగంగా ప్రవహించే సౌత్ ఈస్ట్ ఏషియా నదుల్లో ఉంటాయి. పాండా యాంట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న అరుదైన చీమలను ప్రపంచంలోనే చాలా క్యూటెస్ట్ ఇన్సెక్ట్స్ గా పిలుస్తారు. అచ్చం పాండా జంతువు పోలికలు కలిగి ఉన్న ఈ అరుదైన చీమను ఇటీవలి కాలంలో ఒక బయాలజిస్ట్ కనుక్కున్నాడు. కానీ ఈ అందమైన జీవులు కొన్ని మిలియన్ సంవత్సరాలుగా భూమిపైన నివసిస్తూ వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇవి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో అంతకన్నా విషపూరితమైన చీమలు. ఈ చీమ యొక్క శరీరం అంతటా అత్యంత విషపూరితమైన టాక్సిన్స్ తో నిండి ఉంటుంది. మీరు నమ్మరు కానీ ఈ చీమ కేవలం 4 లేదా 5 డంక్స్ ఇస్తే చాలు, ఆవు సైతం చనిపోతుంది. అందుకోసమే ఫార్మర్స్ ఈ చీమలను కౌ కిల్లర్స్ అని కూడా అంటారు. పాయిజన్ డాట్ ఫ్రాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న కలర్ఫుల్ కప్పలు చాలా ప్రశాంతంగా మరియు అందంగా కనిపిస్తున్నాయి కదా. కానీ ఈ కప్పలు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కప్పలు. ఈ చిన్న కప్పల్లో ఉన్న విషం 10 మంది ప్రాణాలను తీయగల శక్తివంతమైనది. అలా అని ఈ కప్ప ఎవరిని కూడా కాటువేయదు. కానీ ఈ కప్ప యొక్క పూర్తి విషం అందంగా కనిపించే దీని చర్మంలోనే ఉంటుంది. అందమైన లాలిపాప్ లా కనిపించే ఈ కప్పలు సెంట్రల్ సౌత్ ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో మాత్రమే ఉంటాయి. కమిట్ మోత్. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టమై ఉంటుంది. కానీ కమిట్ మోత్ ప్రపంచంలోనే అత్యంత అందమైన సీతాకోక చిలుక. ఇవి నార్మల్ బటర్ఫ్లైస్ లా కాకుండా చాలా పెద్ద సైజులో చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇలాంటి అరుదైన సీతాకోక చిలుకలు కేవలం మడగాస్కర్ యొక్క దట్టమైన అడవిలో మాత్రమే ఉంటాయి. కానీ ఇది చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో అంతకన్నా ఖరీదైన వింత గుడ్లను పెడుతుంది. మడగాస్కర్ లో నివసించే స్థానిక ప్రజలు వీటి గుడ్లను సేకరించి అమ్ముతారు. ఈ అరుదుగా కనిపించే బటర్ఫ్లైస్ యొక్క గుడ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా పేర్కొంటారు. మార్మోసెట్స్. ఈ వీడియోలో చూస్తున్న అతి చిన్న కోతులైన మార్మోసెట్స్ అనే కోతులను మీరు చూసి ఉండకపోవచ్చు. ఇవి సైజులో చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి. దీని యొక్క సైజ్ మాక్సిమం 30 సెంటీమీటర్లు ఉండి బరువు కేవలం 400 గ్రాములే ఉంటాయి. ఈ వింత జీవి ఎక్కువగా లాటిన్ అమెరికాలో నివసిస్తుంది. ఈ జంతువు యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అచ్చం మనుషుల యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లా ఉంటాయి. ఇవి చాలా పీస్ఫుల్ గా ఉంటాయి. వీటిని ప్రతి ఒక్కరూ పెంచుకోలేరు. ఎందుకంటే దీనికి స్పెషల్ డైట్ అనగా వెజిటబుల్స్, ఫ్రూట్స్, బాయిల్డ్ మీట్, నట్స్, జ్యూస్, ఫిష్ మీట్లను తింటాయి కాబట్టి. ఒకవేళ మీలో ఎవరైనా దీనిని పెంచుకోవాలనుకుంటే కేజ్ లో స్పెషల్ గా అల్ట్రా వయోలెట్ రేస్ కోసం యువి లైట్స్ ని పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ జంతువులను బయటికి తీసుకు వెళ్ళినప్పుడు హ్యూమన్ ఇన్ఫెక్షన్స్ కి గురయ్యే అవకాశాలు భారీగా ఉన్నాయి. మార్మోసెట్స్ నిజంగా చాలా సెన్సిటివ్ జంతువులు. జెల్లీ ఫిష్. మీలో చాలా మంది జెల్లీ ఫిష్ ల గురించి వినే ఉంటారు. ఫ్రెండ్స్, జెల్లీ ఫిష్ లు ఎంత అద్భుతమైన జీవులు అంటే ఇది తనను తాను పూర్తిగా ట్రాన్స్పరెంట్ చేసుకునే యూనిక్ ఎబిలిటీని కలిగి ఉంటుంది. ఈ జెల్లీ ఫిష్ లు సముద్రంలో ఎంతగా అదృశ్యమై జీవిస్తున్నాయంటే వీటిని గుర్తుపట్టడం మనుషుల వల్ల కాదు కదా, సముద్ర జీవుల వల్ల కూడా కాదు. జెల్లీ ఫిష్ లు చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. కానీ బాక్స్ జెల్లీ ఫిష్ అనే ఈ రకమైన జెల్లీ ఫిష్ లు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మరియు ప్రాణాంతకరమైన చేపల్లో ఒకటి. మీరు నమ్మరు కానీ ఈ జెల్లీ ఫిష్ ని కోసి 2 ముక్కలు చేసినా మరణించనే మరణించదు. ఎందుకంటే ఇది తనకు తాను రీజెనరేట్ చేసుకుంటుంది కాబట్టి. ప్రముఖ బయాలజిస్ట్ ల ప్రకారం ఈ జెల్లీ ఫిష్ లకు అసలు బ్రెయినే ఉండదు. కాకపోతే ఇది తన నాడి మండలం ద్వారా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పసిగడుతుంది. యాంట్ లయన్. ఫ్రెండ్స్,
ఈ యాంట్ లయన్ అనే ఈ వింత జీవి తన వేటను పట్టుకోవడానికి డెత్ ట్రాప్ లను నిర్మిస్తాయి. ఇది ఎలాంటి డెత్ ట్రాప్ అంటే దీనిలో చిక్కుకున్న కీటకాలు బయట పడటం దాదాపు అసాధ్యం. ఎడారి చీమలు ఎక్కువగా ఈ యాంట్ లయన్ డెత్ ట్రాప్ లో చిక్కుకుంటాయి. అందుకోసమే ఈ జీవికి యాంట్ లయన్ అనే పేరు వచ్చింది. ఇది ఎడారి చీమలను వేటాడడం కోసం ముందుగా ఇసుకలో దూరి కోన్ షేప్ లో 45 డిగ్రీస్ కోణంలో గల సొరంగాన్ని చేస్తుంది. ఈ కోన్ యొక్క లోతు మరియు యాంగిల్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందంటే ఈ చీమలు డెత్ ట్రాప్ లో చాలా ఈజీగా చిక్కుకుపోతాయి. ఒకసారి డెత్ ట్రాప్ ని నిర్మించిన తర్వాత యాంట్ లయన్ ఎగ్జాక్ట్లీ ఈ కోన్ క్రింది భాగంలో తన వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే చీమలు ఈ డెత్ ట్రాప్ లో చిక్కుకుంటాయో అవి వెంటనే దీనిలో నుండి ఎక్కి తప్పించుకుందామని ప్రయత్నాలు చేస్తాయి. ఈ చీమలు పైకి ఎక్కే క్రమంలో చిన్న చిన్న ఇసుక రేణువులు క్రిందికి జారడం వలన అది అందులోనే ఉండిపోతుంది. అంతేకాకుండా ఇంకా పకడ్బందీగా యాంట్ లయన్ తన వైపు ఉన్న ఇసుక రేణువులను బయటికి విసిరివేయడం వలన తాను వేటాడిన చీమ క్రిందికి జారుతుంది. ఎప్పుడైతే ఈ చీమ యాంట్ లయన్ చేతికి చిక్కుతుందో వెంటనే దానిపై డంక్ కొట్టి ప్యారలైజ్ చేస్తుంది. అప్పుడప్పుడు తాను వేటాడిన కీటకాన్ని ఇసుకలో వేసి గబాగబా బాధేస్తుంది. చివరగా ఈ చీమని పూర్తిగా డెత్ ట్రాప్ లోకి లాగేసుకుని తినేస్తుంది. సౌతర్న్ జాయింట్ పెట్రోల్. ఈ సముద్రంలో నివసించే అత్యంత కిరాతకమైన సౌతర్న్ జాయింట్ పెట్రోల్ అనే పక్షి గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది చూడడానికి చాలా వింతగా కనిపిస్తుంది, కానీ చాలా ప్రాణాంతకరమైన పక్షి కూడా. ఇవి తనకన్నా పెద్ద సైజులో ఉన్న బ్రతికి ఉన్న జీవులను, ఈవెన్ చనిపోయిన జీవులను కూడా తింటాయి. ఈ పక్షి మెరుపు వేగంతో దాడి చేస్తూ ఉంటుంది. ఇది సెకండ్కు 65 అడుగుల దూరాన్ని చేరుకుంటుంది. ఈ పక్షి జాలి దయ కనికరం అనేది లేకుండా గాయపడిన పెద్ద పెద్ద పెంగ్విన్ పక్షులను మరియు అప్పుడే పుట్టిన చిన్న చిన్న పెంగ్విన్ పిల్లలను కూడా తినేస్తుంది. నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ఇవి తనకన్నా పెద్ద సైజులో ఉన్న పక్షులను సైతం నీటిలో ముంచేసి ఊపిరాడకుండా చేసి చంపేసి తింటాయి. ఇది నిజంగా చాలా భయంకరమైన పక్షి. మ్యూట్ స్వాన్స్. నీటిలో నివసించే అతిపెద్ద పక్షి ఇదే. దీన్ని మనం చూసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది చాలా క్యూట్ గా ఉంటుంది కాబట్టి. కానీ ఇది చూడడానికి ఎంత క్యూట్ గా ఉంటుందో అంతకంటే చాలా కోపం గలది. ఇది చాలా దూకుడు స్వభావాన్ని కలిగి ఏ సమయంలోనైనా మనుషులపైకి భయంకరంగా దాడి చేస్తుంది. యావరేజ్ గా ఈ పక్షి 13 కేజీల వరకు ఉంటుంది. ఇది 8 అడుగులు గల విశాలమైన రెక్కలను కలిగి ఉంటుంది. ఇవి ఎంత శక్తివంతమైన మెరుపు దాడులు చేస్తాయంటే కేవలం వీటి రెక్కలతోనే మనుషుల కాళ్లను, జంతువుల ఎముకలను ఈజీగా విరగొట్టగలవు. ఇది తన పిల్లలను కాపాడుకోవడానికి చాలా కుక్కల్ని వేటాడి వేటాడి చంపేసింది కూడా. 2012 సంవత్సరంలో చికాగో నగరంలో బోట్ నడుపుతున్న ఆంటోనీ హెన్స్లీ అనే వ్యక్తిపై బోటింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఈ మ్యూట్ స్వాన్ దాడి చేసింది. ఈ దాడి ఎంత భయంకరంగా ఉందంటే అతనికి ఈదడానికి కూడా ఛాన్స్ లేకుండా ఆ నీటిలోనే ముంచి చంపేసింది. అప్పటి నుండి అమెరికన్ గవర్నమెంట్ ప్రజలను ఈ పక్షికి దూరంగా ఉండాలని ఆజ్ఞలు కూడా జారీ చేసింది. హుడెడ్ పిడ్హుయ్. ఏ పక్షి పేరు చెబితే పపువా న్యూగినియాలో నివసించే ప్రజలు గజగజ వణుకుతారు. ఆ భయంకరమైన పక్షి పేరే హుడెడ్ పిడ్హుయ్. ఇది చూడడానికి నలుపు నారింజ రంగులో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నప్పటికీ ఇది భూమిపైన నివసిస్తున్న పక్షులన్నిటిలోకెల్లా అత్యంత విషపూరితమైన పక్షి. ఈ పక్షికి శరీరం అంతటా ఈవెన్ ఈకల్లో సైతం అణువణువున భయంకరమైన విషాన్ని కలిగి ఉంటాయి. పొరపాటున ఈ పక్షిని ముట్టుకున్నా లేదా తిన్నా పాటలో చనిపోతారు, ఎందుకంటే ఈ పక్షి శరీరం అంతటా న్యూరోటాక్సిన్స్, ఆల్కలైడ్స్ వంటి శక్తివంతమైన విషాన్ని కలిగి ఉంటుంది. ఈ భయంకరమైన పక్షులు మనుషులపై దాడి చేసినప్పుడు దీనిలో ఉన్న అత్యంత భయంకరమైన విషం కారణంగా మనిషిలో నాడి వ్యవస్థ దెబ్బతిని, మూర్చపోవడం, గుండె ఆగిపోవడం, ఈవెన్ చనిపోవడం కూడా జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పక్షి సొంతగా తన బాడీలో విషాన్ని ప్రొడ్యూస్ చేయదు. ఇది కొన్ని విషపూరితమైన చీమలను తినడం వలన దీనికి ఆ విషపు స్వభావం వస్తుంది. కొసమెరుపు ఏంటంటే ఈ పక్షి చూడడానికి చాలా అందంగా కనిపించడమే కాకుండా అద్భుతమైన గొంతుతో పాటలు కూడా పాడుతుంది. క్యాసోవరీ. ఫ్రెండ్స్, మనుషులను చంపే జంతువుల గురించి విన్నాం, చూసాం, కానీ బ్రతికి ఉన్న మనిషిని శత్రువుగా ఊహించి అటాక్ చేసి చంపేసే పక్షులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? దీని పేరే క్యాసోవరీ. దీన్ని లివింగ్ డైనోసార్ అని కూడా అంటారు. ప్రపంచంలో పెద్ద పక్షి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆస్ట్రిచ్. దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో ఇదే ఉంది. ఇది 6 అడుగుల హైట్ లో మరియు 60 నుంచి 70 కిలోల వెయిట్ ని కలిగి సింహం పంజా లాంటి బలమైన కాళ్లతో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. ఇది ఎంత బలమైనదంటే దీని యొక్క ఒకే ఒక కిక్కుతో శత్రువు బాడీలోని 10 సెంటీమీటర్స్ లోపలికి తన పంజాను దించేస్తుంది. ఇవి 24% తమ పిల్లల్ని కాపాడుకోవడానికి, 5% వాటిని రెచ్చగొట్టినందుకు, 70% వాటితో ఫ్రెండ్షిప్ చేసినందుకు చంపేస్తాయి. లాస్ట్ పాయింట్ మీకు అర్థం కాలేదు కదా?
అంటే మనం జూలో బాగున్నాయి కదా అని చెప్పి వాటి దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ గానీ లేదంటే ఇంకేదైనా తినే పదార్థాలు గానీ దగ్గరికి వెళ్ళి ఫీడ్ చేసి వాటితో ఫ్రెండ్షిప్ చేసుకుంటే అవి కూడా ఫ్రెండ్షిప్ చేసినట్టే చేసి టైం చూసి చంపేస్తాయి. ఎందుకంటే ఇవి మనుషులను అస్సలు నమ్మవు. ఇవి అద్భుతమైన ఫైటర్స్. ఇప్పటి వరకు మనుషుల మీద జరిగిన అటాక్స్ చూసుకున్నట్లయితే అపోనెంట్ మీదకి ఒక్కసారిగా దూకి కింద పడే వరకు డౌన్ కిక్ ఇచ్చి కింద పడేశాక కాళ్ళతో మెడ భాగం పొట్ట భాగం మీద తన పదునైన కాళ్ళతో ఒకే ఒక కిక్ ఇచ్చి వాటిని చీల్చి చంపేస్తాయి. స్టోన్ ఫిష్. ఫ్రెండ్స్, మీరు స్టోన్ ఫిష్ గురించి బహుశా వినే ఉంటారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మరియు ప్రాణాంతకరమైన చేప. ఈ చేపకు స్టోన్ ఫిష్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ చేప ఒక బండరాయిని పోలి ఉంటుంది కాబట్టి. ఈ చేప యొక్క ముఖం శరీరం చూడడానికి నార్మల్ చేపల కన్నా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. బండలాంటి ఈ వింత నిర్మాణం కారణంగానే ఇది తన శత్రువులను మోసగించి మరీ దాడి చేస్తుంది. ఈ చేప ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చేప. ఈ చేపలో ఉన్న విషం హాఫ్ అన్ అవర్ లోనే ఒక మనిషిని ఈజీగా చంపేయగలదు. ఇది సాధారణంగా తనలో ఉన్న విషాన్ని ఇతరులను చంపడం కన్నా తనను తాను రక్షించుకోవడానికే ఎక్కువగా వాడుతుంది. సీ సఫైర్. ఫ్రెండ్స్, ఈ సీ క్రియేచర్ ఎటువంటి జంతువు అంటే దీన్ని వీడియోలో చూస్తున్నప్పుడు అసలు ఇది జంతువు కాదేమో అని అనుకుంటారు. దీని కలర్ఫుల్ బాడీ స్ట్రక్చర్ ని చూసినప్పుడు ఇది ఏదైనా కార్టూన్ క్యారెక్టర్ ఏమో అని అనుకుంటారు. అసలు ఈ జంతువు ఈ భూమికి సంబంధించింది కాదు అని అనుకుంటారు. ఈ జంతువులో ఉన్నంత యూనిక్ ఫీచర్స్ ఏ జంతువులోనూ లేదు. ఇది ఒక డీప్ సీ ఎనిమల్. ఇది దాదాపు 1000 ఫీట్ల లోతులో నివసిస్తుంది. దీని యొక్క పూర్తి బాడీ రిఫ్లెక్టబుల్ క్రిస్టల్స్ పై ఆధారపడి ఉంటుంది. ఈ యూనిక్ స్కిన్ కారణంగా ఇది వర్టికల్ గా ప్రకృతిలో ఉన్న ప్రతి కలర్ ని అడాప్ట్ చేసుకోగలదు. అంతేకాకుండా ఏదైనా ప్రాంతానికి వెళ్లి క్షణాల్లో మాయమవుతుంది. కామన్లీ ఇది బ్లూ, ఆరెంజ్, రెడ్ మరియు ఎల్లో కలర్ లో కనిపిస్తాయి. ఇవి కలర్ చేంజ్ చేసుకోవడంలో ఎటువంటి లిమిట్ ఉండదు. ఇది తనకు ప్రాణహాని కలిగి ఉన్నప్పుడు ఒక మాయగాడిలా క్షణభంగురంలో మాయమవుతుంది. యాంగ్లర్. ఫ్రెండ్స్, ఆంగ్లర్ సముద్ర అంతర్భాగంలో నివసించే జీవి. ఇది చూడడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే ఏదైనా ఒక హాలీవుడ్ హర్రర్ మూవీ కోసం క్రియేట్ చేసిన క్యారెక్టర్ లా ఉంటుంది. ఈ భయంకరమైన చేపను చూసినప్పుడు నార్మల్ ప్రజలు ఖచ్చితంగా భయపడతారు. ఇది చాలా చిన్న సైజు లో ఉన్నప్పటికీ దీనికి ఉన్న పెద్ద తల మరియు పదునైన పళ్ళతో తనకన్నా సైజులో పెద్దగా ఉన్న జంతువులను ఈజీగా చంపి తినేస్తుంది. ఈ చేప చూడడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే సముద్రంలోని ఇతర జీవులు దీని దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా సాహసించవు. రియల్ గా ఈ జంతువు చాలా భయంకరమైనది. పారాసిరాథేరియం. ఇది కూడా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిపైన రాజ్యమేలిన భారీ విశాల కాయం కలిగిన వింత జీవులు. ఈ జంతువులని లార్జెస్ట్ ల్యాండ్ మ్యామల్స్ అని కూడా అంటారు. ఇవి 7.4 మీటర్స్ పొడవుని 15,000 నుండి 20,000 కిలోల బరువుని కలిగి ఉంటాయి. అంటే ఈ వింత జీవులు ఏనుగు కన్నా 3 రెట్లు పెద్ద సైజు లో ఉండేవన్నమాట. ఇంత మహా విశాలమైన కాయం కలిగిన ఈ జంతువులు కేవలం ఆకులు అలమలు మాత్రమే తినే శాకాహార జంతువులు. సార్కోసుచస్. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మొసలి గురించి వినే ఉంటారు. కానీ మీరు నార్మల్ మొసలి కంటే 10 రెట్లు పెద్దగా గల సార్కోసుచస్ గురించి విన్నారా? అంతేకాకుండా సార్కోసుచస్ అనే పేరు గల ఈ విశాల దేహం కలిగిన ఈ మొసలి దాదాపు 15 నుండి 20 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమిపైన రాజ్యమేలిందని మీకు తెలుసా? ఇవి చాలా అంటే చాలా భయంకరమైన జీవులు. వీటి యొక్క బరువు 5,000 కిలోల వరకు ఉంటుంది. ఈ మొసలి యొక్క దవడలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయంటే ఇవి డైనోసర్లను కూడా చాలా ఈజీగా చంపేసేవి. ప్రస్తుతం భూమిపై ఉన్న మొసళ్ళు దీని ముందు చీమల్లాంటివి. గ్లోవింగ్ సీ టర్టల్. అరుదైన జంతువుల లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంది ఈ గ్లోవింగ్ టర్టల్. సాల్మాన్ ఐలాండ్ వద్ద మాత్రమే కనిపించే ఈ తాబేలు చాలా అందమైన జీవి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ తాబేలుపై ఉన్న షెల్స్ రంగురంగుల్లో మెరుస్తూ ఉంటాయి. జీవ శాస్త్రవేత్తలు చెప్పేదేంటంటే మెరుస్తూ కనిపించే ఈ తాబేలు షెల్స్ పై రెడ్ మరియు గ్రీన్ కలర్స్ షో అవుతాయి. వీటిలోని గ్రీన్ కలర్ దాని యొక్క నేచురల్ కలర్ అయినప్పటికీ దీనిలోని రెడ్ కలర్ మాత్రం బయోసీ ప్లాంట్ అయిన ఇగ్లీ నుండి వచ్చింది. ఫ్రెండ్స్, జనరల్ గా మనందరికీ కప్పలు చిన్న సైజులోనే ఉంటాయని తెలుసు.
కానీ ప్రపంచంలోనే అత్యంత భారీ సైజులో గల ఈ కప్పని పరిచయం చేసుకోండి. ఈ బాహుబలి కప్ప యొక్క సైజు 30 ఇంచులు మరియు దీని బరువు 3.2 కిలోలు. అవును, మీరు విన్నది నిజమే. మీరు కప్ప 3 కేజీల వరకు ఉంటుందని బహుశా ఊహించి ఉండకపోవచ్చు. ఈ కప్ప యొక్క మరొక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కప్ప 3 మీటర్ల ఎత్తు వరకు భారీ లాంగ్ జంప్ కూడా చేయగలదు. అంటే ఇది ఒక్కసారి జంప్ చేస్తే నిలబడి ఉన్న మనిషిని ఈజీగా దాటివేయగలదు. ఈ అత్యంత భారీ సైజులో గల కప్పలు పాపవ్ న్యూగినియా మరియు కామరాన్ లో ఎక్కువగా ఉంటాయి. లాంగ్ హార్న్డ్ ఆర్బు వీవర్ స్పైడర్. ఫ్రెండ్స్, ఇది ఎటువంటి జీవి అంటే దీని యొక్క వీడియోస్ మరియు ఫోటోస్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి, కానీ దీనిని మీరు రియల్ లైఫ్ లో కలవాలని అస్సలు అనుకోరు. 8 కన్నులు గల ఈ స్పైడర్ అత్యంత పొడవైన కొమ్ములను కలిగి ఉంటుంది. ఇవి సైజులో తనకన్నా 10 రెట్లు పెద్దవైన జీవులను చీల్చి చెండాడుతాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత అరుదైన స్పైడర్స్. ఇలాంటి స్పైడర్లు ఎక్కువగా థాయిలాండ్ లో ఉన్నాయి. పయోడోప్రైన్ అమావోయెన్సిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న ఈ కప్ప ప్రపంచంలోనే అతి చిన్న కప్ప. ఇది సైజులో కేవలం 7 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ వింత కప్పను 2012 సంవత్సరంలో పాపవ్ న్యూగినియాకి చెందిన ట్రోపికల్ ఫారెస్ట్ లో కనుగొన్నారు. వీటి యొక్క డిస్కవరీ యాక్సిడెంటల్ గా జరిగింది. ఒకసారి రీసెర్చర్లు ఒక విలేజ్ లో సెన్సిటివ్ వాయిస్ రికార్డ్ పెట్టినప్పుడు నెక్స్ట్ మార్నింగ్ దీని వాయిస్ రికార్డ్ విన్న తర్వాత దీనిలో ఒక అన్యూజువల్ వాయిస్ రికార్డ్ అయ్యింది. ఆ వాయిస్ ఎవరిదా అని ఆరా తీస్తే ఈ కప్ప వృత్తాంతం బయటపడింది. అయాం సిమాని. ఫ్రెండ్స్, జనరల్ గా మనమందరం చికెన్ తినే ఉంటాము, కానీ నేను చూపించబోయే ఈ కోడి మాంసాన్ని బహుశా అందరూ తిని ఉండకపోవచ్చు. ఎందుకంటే నల్లగా కనిపించే ఈ కోడి ప్రపంచంలోనే అరుదుగా కనిపించే ఖరీదైన కోడి. ఈ వింత కోడి ఎక్కువగా ఈస్ట్ ఏషియాలో ఉంటుంది. ఇది దాని కాలి నుంచి మొదలుకొని తలదాకా మొత్తం నల్లని కలర్ లోనే ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీని లోపలి మాంసం మరియు గుడ్లు కూడా అన్ని నల్లని కలర్ లోనే ఉంటాయి. రీసెర్చర్స్ యొక్క అధ్యయనం ప్రకారం ఈ కోడి శరీరం లోపల బయట బ్లాక్ కలర్ లో ఉండడానికి గల ముఖ్య కారణం దీనిలో ఉన్న జీన్సే కారణం. అందుకోసమే ఇది నార్మల్ చికెన్ కన్నా 10 రెట్లు బలమైనది కూడా. ఇలాంటి నల్లని కోళ్లను ఎక్కువగా ప్రస్తుతం ఇండోనేషియాలో పెంచుతున్నారు. ఇక్కడ నుంచే దీనిని ప్రపంచ నలుమూలలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ కోడి యొక్క ధర అక్షరాల 350,000 రూపాయలు ఉంటుంది. పూడుల్ మోత్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న ఈ వింత జీవిని 2009 సంవత్సరంలో వెనిజులాలో కనుక్కున్నారు. కానీ ఈ కీటకం యొక్క అరుదైన ఆకారాన్ని చూసి సైంటిస్టులు సైతం నివ్వెరపోయారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న చాలా జంతువులకు వెంట్రుకలు ఎందుకు ఉంటాయంటే వాటి శరీరంలో వెచ్చగా ఉండడానికి. కానీ ప్రపంచంలో ఉన్న కీటకాలు జనరల్ గా కోల్డ్ బ్లడ్ కలవి. కానీ ఈ కీటకం విచిత్రంగా అన్ని కీటకాలలా కాకుండా శరీరం అంతటా అందమైన వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. ఇది తన వెంట్రుకల ద్వారా తనను తాను రక్షించుకోవడానికి మరియు తాను వేటాడే జీవుల యొక్క స్మెల్ ని పసిగట్టడానికి ఉపయోగపడతాయి. ఈ విచిత్రమైన జీవిని ఇటీవలే కనుక్కున్నారు కాబట్టి వీటి మీద శాస్త్రవేత్తలు ప్రయోగాలను ఇంకా కొనసాగిస్తున్నారు. ఆక్ట్రైన్ మోత్. ఫ్రెండ్స్, 2019 జూన్లో ఇంటర్నెట్ లో ఒక వీడియో వైరల్ అయ్యింది. దీనిలో ఒక అరుదైన జీవి ఆ వీడియోలో కనిపించింది. ఇండోనేషియాలోని బాలిలో నివసిస్తున్న వ్యక్తి దీన్ని పోస్ట్ చేశాడు. ఒక రోజు ఈ వ్యక్తి జాబ్ చేశాక ఇంటికి వచ్చాక తన రూమ్ లో గోడపై ఇలాంటి వింతగా కనిపించే జీవిని చూశాడు. ఆ తరువాత దీని వీడియో తీసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా ఇది ఫేక్ వీడియో అని అనుకున్నారు, కానీ ఇది నిజమైన జంతువు. ఇది చూడడానికి జెల్లీ ఫిష్ కి రెక్కలు వచ్చాయా అన్నట్లు కనిపిస్తాయి. ఒక్కోసారి ఇది పురుగులా కూడా కనిపిస్తుంది, కానీ ఇది రియల్ క్రియేచర్. దీని పేరు ఆక్ట్రైన్ మోత్. జనరల్ గా ఈ క్రియేచర్ చాలా చిన్న సైజు లో ఉంటుంది, కానీ ఎప్పుడైతే వీటికి ఎక్కువ ఆహారం లభిస్తుందో అవి తిని పెద్ద సైజులో పెరుగుతాయి.